నవీనా నీ పెళ్ళెప్పుడు? 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 మంజుడాలింగ్ నీ పెళ్ళెప్పుడు? మంజులాని పెళ్ళెప్పుడు? మంజులాని పెళ్ళెప్పుడు? మంజులాని పెళ్ళెప్పుడు? మంజులాని పెళ్ళెప్పుడు? మంజులాని పెళ్ళెప్పుడు? చూశారు కదా. సో మరి చిన్న చిన్న రీల్స్ అయితే చేసాము. సో ఎలా ఉన్నాయి ఏంటో చెప్పండి. సో మరి బర్త్డే అంటే ఇలాంటి చిన్న చిన్న సరదాలు సంతోషాలు ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. సో మేము కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేసాము ఇలాగా ఫ్యామిలీతో అయితే. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేసి అయితే మీరైతే ఒక చిన్న లైక్ చేయండి, మీకు నచ్చాయా లేదా అనేసి అయితే చిన్న కామెంట్ చేయండి. సో నేను ఫస్ట్ టైం ఇలా వచ్చి చేశారు, ఏదో సరదాగా అయితే చేశాము. సో మీ చాలా బాగా అయితే బర్త్డే అయితే చేసాము, చూస్తున్నారు కదా. సో సెల్ఫీలు, రీల్స్, ఫొటోస్ ఇంకా చాలా ఉన్నాయి, తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్. సో హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే ఎక్కువైతే పెట్టలేదు. సో ఎందుకులే మళ్ళీ మనకు యూట్యూబ్లో చాలా చాలా ఉన్నాయి, అంటే చాలా కథలు ఉన్నాయి. సో ఎందుకు మళ్ళీ లేని పుణ్యత అంటా పెంట అవుతుందనేసి అయితే నేను మ్యూట్లో పెట్టేసానన్నమాట. సో ఇంకా హ్యాపీ బర్త్డే అయితే చాలా బాగా చేసాము. సో మేమైతే ఉన్నంతలో అయితే చాలా హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ లలిత టాక్స్. సో అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే ఒక స్పెషల్ వ్లాగ్ వచ్చింది. సో బర్త్డే వ్లాగ్, మై బ్రదర్ బర్త్డే. సో సెలబ్రేషన్స్ అయితే ఎలా చేసుకున్నాము ఏంటైతే సో చూపిస్తాను. వీడియో మాత్రం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్తే, సో మై బ్రదర్ బర్త్డే. సో ఇక బర్త్డే అంటే చాలా చాలా ఉంటాయి కదా. సో సెలబ్రేషన్ అనగానే చాలా అయితే ఉంటుంది. సో అదేంటో ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా. సో సెలబ్రేషన్ అంటే మనకు ఇక అంటే సెల్ఫీలు, సో మటన్ చికెన్, సో పార్టీలు, సో ఇలాంటివి ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయి, మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము అనేసి అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మర్చిపోకుండా చిన్న లైక్ అయితే చేయండి. సో చూస్తున్నారు కదా మా బ్రదర్ అండ్ సిస్టర్ పిక్ ఇదైతే. సో మేము 6 నెంబర్స్ చూస్తున్నారు కదా. సో ఓన్లీ సిస్టర్స్, మై బిగ్ ఫ్యామిలీ. సో మరి ఇంకా పిక్స్ అయితే కొన్ని అయితే ఫొటోస్ అయితే పెట్టాను చూడండి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే, చూస్తున్నారు కదా. ఇక్కడ కేక్ కూడా చాలా చాలా పెద్ద కేక్ తీసుకున్నారు. సో డెకరేషన్ కూడా చాలా బాగా అయితే చేసాము. సో మాకు సో దోచినంతలో మేమైతే చిన్నగా అయితే సెలబ్రేషన్ అయితే ఇలాగా చేసాము. సో మరి మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ అయితే చేయండి. సో ఫోటోలు అయితే చూసేయండి. సో ఇక మై అంటే పెద్ద ఫ్యామిలీ అనగానే సెలబ్రేషన్ కూడా అలాగే ఉంటుంది. సో ఒక అందరి పిక్స్ అయితే కొన్ని ఫొటోస్ అయితే మేమైతే తీసుకున్నాము. సో ఆ ఫొటోస్ కూడా ఎలా ఉన్నాయో ఏంటో చెప్పండి. సో ఇక్కడ చూస్తున్నది మా తమ్ముడు, చూడండి ఎలా
So my family, brother, a small gift ay techamo. Ante koncham clarity ga raanattunnayi photos. Ante night ayipoyindi friend, chaala late ayipoyindi. Ante dinner chese sarakaithe 12:30 ayipoyindi akkade. So mari aa time varaku aithe mem aithe wait chesamo. So celebrations aithe ante ikka vantalu vandadam cheyadam. So celebration untundi kada ikkada chustunnaru kada ila untundi celebration aithe. So ఏమేం చేసామో ఏంటో అయితే నేను చెప్తాను. చాలా వీడియోస్ అయితే మిస్ అయ్యాయి. సో నా ఫోన్ అయితే స్టోరేజ్ ఎక్కువైపోతుంది. అక్కడ చూసినాం కదా బ్యాలెన్స్ అయితే సెట్ చేస్తున్నాము. ఒక వైపు అయితే వంట అవుతుంది, ఒక వైపు అయితే బ్యాలెన్స్ సెట్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా వంటలు చాలా వీడియోస్ అయితే స్టోరేజ్ ఎక్కువైపోయి ఫోను ఏమంటారు ఫోను ఆఫ్ అయిపోతుంది అప్పటికప్పుడే సడన్గా. అయితే దానికోసం అయితే లెంత్ కూడా చాలా తగ్గించేసి వీడియోస్ కూడా చిన్న చిన్న వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను ఎక్కువ అయితే. సో మా సిస్టర్ అయితే అప్పుడే డ్యూటీకి వెళ్ళేసి అయితే వచ్చేసింది. సో టైం అయితే చాలా అయింది ఫ్రెండ్స్. సో లేట్ అయిపోయింది చాలా. ఇంకా మా అంటే ఇక బర్త్డే అంటే కొంచెం వాళ్ళ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బయటకు వెళ్ళేసి బయట కేక్ అయితే కట్ చేశారు. సో చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ వంటలు అవ్వడం, సో డెకరేషన్ చేయడం, కేక్ అప్పటికప్పుడే ఆర్డర్ ఇచ్చేసరికి సో దానికోసం కూడా టైం అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా బగారా రైస్ చేస్తున్నాము. అలాగే ఫ్రాన్స్తో బగారా రైస్, అలాగే ఫిష్ ఫ్రై, నాటుకోడి కర్రీ. సో ఇలా అయితే చేసాము. టేస్ట్ అయితే బాగుంది. అన్నీ అయితే పర్ఫెక్ట్గా కుదిరాయి. ఇక్కడ చూస్తున్నారు కదా డెకరేషన్ అయితే ఇలాగ చేసాము. సో స్టార్టింగ్లో అయితే ఇలాగైతే ఉంది. ఇంకా మొత్తం అయితే చిన్న చిన్నగా మనం చేసేసరికి ఫుల్గా ఎలా ఉందో చూడండి. ఇక్కడ బెలూన్స్ చూడండి చాలా ఉన్నాయి. సో బెలూన్స్ అన్నీ ఊదాలంటే మన ఏమంటారు మన ఊపిరి దాంట్లో బెలూన్స్లో ఉంటుంది అని అంటారు కదా. సో అవును, అది మాత్రమే నిజమే. మనం ఊదినప్పుడు మన ఊపిరి అనేది బెలూన్లో ఉంటుంది. చాలా జాగ్రత్తగా అలా ఉంటుంది అంతే. సో ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వడం లేదు. సో అందుకు అలా చెప్పేశాను. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఇక్కడైతే ఇప్పటికి ఇంకా కొద్దిగా అయితే కవర్ అయిపోయింది. సో ఈ బెలూన్స్ అయితే ఊదాలంట, అవి ఎలా ఊదాలో అనేసి అయితే అర్థం ఇవ్వడం లేదు. సో అంటే అక్కడ ఒక చిన్న హోల్ ఇచ్చారు, దాంతో ఊదాలంట. సో ఇక్కడ చూడండి ఎలా ఊదుతున్నాడు, ఇలా ఊదేస్తున్నాడు. చూస్తే ఇలా ఉన్నాడు అనుకోకండి, మిరపకాయ అలా ఉంటుంది. మాకు ఎలా ఊదాలో ఏంటి అనేసి అయితే అర్థం అవ్వలేదు. చక్క అలా ఊదేసి అయితే ఇచ్చాడు ఆ బెలూన్స్ అయితే మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి. సో మొత్తానికైతే చక్క ఒకవైపు అయితే పనులు అయితే జరిగిపోతున్నాయి, ఒకవైపు అయితే వంట కూడా చక్క జరిగిపోతుంది. బర్త్డే బాబు అయితే బయటికి వెళ్ళేసాడండి బర్త్డే చేసుకోవడానికి ఫ్రెండ్స్తో అయితే. సో ఆలోపు వచ్చే వరకు అయితే మేము డెకరేషన్ అయితే మొత్తం అయితే చేసేస్తున్నాము. బెలూన్స్ ఏంటో మాకైతే అర్థం అవ్వడం లేదు. చూస్తే మాత్రం ఇలా ఉన్నాయి. అంటే ఎప్పుడు వీటిని ఊదలేదన్నమాట. సో అందుకే అంత ఐడియా లేదు. కానీ చిన్నపిల్లవాడైనా చక్క చేసేస్తున్నాడు వర్క్ అయితే. సో మరి మీలో ఎంతమంది బెలూన్స్ ఊదారో కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం ఊదే వాళ్ళైతే ఇలా ఊదండి.
సో చిన్న హోల్ ఉంటుంది, టెన్షన్ పడకుండా అలా వదిలేయండి. ఆ బెలూన్ మంచిగా చక్కగా రెడీ అవుతుంది, మనకి డెకరేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఇలాంటి బెలూన్స్ ఊదితే మనకి ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడే తెలుస్తుంది కదా. సో కొత్తగా అయితే ఎలా అనేసి అనుకుంటూనే ఉంటాము, ఆలోపు అయితే ఇలా అయిపోతుంది. సో ఎవరు ఊదినా కూడా డెకరేషన్ అయితే మనకైతే అలా అలా రెడీ అయిపోతుంది, చూస్తున్నారు కదా అక్కడ. సో మనకి ఇంకా అంటే మన వర్క్ మనకే ఉంటుంది, అక్కడ డెకరేషన్తో పాటు మనం అంటే నేను వీడియోలు తీస్తూ డెకరేషన్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాను. సో ఎందుకంటే మన వర్కే ఇది కదా ఫ్రెండ్స్. సో చూసారు కదా లాస్ట్లో ఎలా వచ్చిందో. ఫైనల్గా ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న బెలూన్స్ సెట్ చేయాలి, అప్పుడు ఫైనల్ లుక్ అనేది వస్తుంది. సో చాలా అంటే కొంచెం ఐడియా ఉండాలి సిస్టర్స్ వాళ్ళు అయితే చాలా అంటే ఏదైనా మనం ఇష్టంగా చేస్తే అది అలాగే సెట్ అయిపోతుంది. సో చూడండి మరి వీడియోలో ఎలా కనిపి అంటే బ్యాక్ కెమెరా వస్తుంది మంచిగా, ఫ్రంట్ కెమెరా అయితే అంత క్లారిటీ రావట్లేదు. సో మీకు ఎవరికైనా ఫ్రంట్ కెమెరాలో కూడా క్లారిటీగా వస్తుందో ఏమో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నార్మల్గా అయితే అంటే ఇలా సెలబ్రేషన్ అయితే చేసేసాము, బాగానే చేసాం అనుకుంటున్నాము. సో మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మీకు నచ్చిందా లేదా అనేసి అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో ఇంత ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. ఒక బర్త్డే అంటే మనం ఇంకా సెల్ఫీలు దిగడమే ఉంటుంది. సో సెలబ్రేషన్ అనగానే చిన్న చిన్న గిఫ్ట్లు, సరదాలు, సంతోషాలు, ఫ్యామిలీతో అప్పుడప్పుడు అందరం కలిసి హ్యాపీగా అయితే ఉండొచ్చు. సో ఇవైతే మాకు వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా, అంటే మేము పెద్ద ఫ్యామిలీ కాబట్టి మాకు ఇలానే ఉంటుంది. ఇక్కడ చూసినారు కదా ఫిష్ ఫ్రై, ఫిష్ ఫ్రై అన్నమాట ఇది. సో ఇంకా మేమందరం కూర్చొని భోజనం అంటే డిన్నర్ చేసిన వీడియో అయితే మిస్ అయింది, అలాగే లెంత్ ఎక్కువ అవుతుందని కూడా నేను ఎక్కువ యాడ్ చేయడం. సో చూడండి ఇక్కడైతే నాటుకోడి కర్రీ అన్నమాట, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం. నాటుకోడి అండి ఊర్లో నుండి తీసుకొచ్చారు అమ్మ వాళ్ళు, అయితే మంచిగా ఫ్రై చేసి దీన్ని అయితే పంపించారన్నమాట. చక్కగా అంటే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మరి మన సిటీలో దొరికే నాటుకోడి కంటే మన ఊర్లో దొరికే నాటుకోడిలో చాలా బాగా మంచిది. సో సిటీలో దొరికేటి తినాలని అనిపించినా కూడా తినాలనిపించదు, కొంచెం డౌటే ఉంటుంది. సో ఇక్కడైతే ఫ్రాన్స్ బిర్యానీ అంటే రొయ్యల బిర్యానీ. సో చూసినారు కదా రొయ్యల బిర్యానీ చాలా బాగా వచ్చింది టేస్ట్. సో ఫ్రెష్ పై నేను ఆల్రెడీ చూపించాను కదా. సో ఇవి మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. మరి లైక్ చేయడం మర్చిపోకండి.